చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు, చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొయ్యటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. ఎందుకంటే బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీము కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు, కనిపించదు. అందుకే పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు, తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు. ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు, ఎప్పుడు సైకిల్ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు, విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడుతాడు. వెనకటికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట. వెనకటికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఎవరో అడిగారట, అయ్యా పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగారట. ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగారట. అప్పుడు ఆ బాబు ఏం చెప్పాడంటే, ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది, ప్రజలకు చీర కొని పెడితే చిరిగిపోతుంది, ప్రజలకు ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది, కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడట. ఈ 14 ఏళ్ళు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు కూడా అలాంటోడే, అదే చేశాడు. అలాంటి బాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా, ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు, 3 పార్టీలతో పొత్తు అని అంటా ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి 2014లో ఇలానే పొత్తుగా ఏర్పడి, ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు, మీటింగులు పెట్టారు. ఒకే ప్రకటనలో ఇలా 3 ఫోటోలు వేసి, ఒకే ప్రకటనలో ఇలా 3 ఫోటోలు వేసుకుని, ఇలా 3 కూడా ఫోటోలు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇంటింటికి ఈ పాంఫ్లెట్ను పంపించాడు.
ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారని